పారదర్శకంగా ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టాలని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా బిఎల్ఓలను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో బిఎల్ఓలతో తహసీల్దార్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్ నమోదు ప్రక్రియపై బిఎల్ఓలకు అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్నికలకు సంబంధించిన కిట్లను బిఎల్ఓలకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జాయిద్ పాషా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓట్ల హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 2, 3వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్ నమోదు ప్రక్రియపై పోలింగ్ బూత్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్ కార్డులో పేర్ల మార్పులు, బూత్ మార్పు, తప్పులను సవరణలు చేసుకోవచ్చని వివరించారు. ఓటు ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో యువతీ యువకులు బిఎల్ఓలకు అవగాహన కల్పించాలన్నారు. అర్హత కలిగిన యువతీ యువకులు స్పెషల్ క్యాంపుల్లో నమోదు చేసుకోగలరని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వైశాలి, బిఎల్ఓలు రెవెన్యూ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద మన బిఎల్ఓస్ ఇద్దరు ఉంటారు. ఆ బిఎల్ తర్వాత ఏమో మీరు ఫామ్ 6 వల్ల ఉంటే మా పెంచండి దయచేసి. ఎవరు కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా మన సూపర్వైజర్స్ కానీ మనం ఉన్న కొద్ది స్టాఫ్ కానీ అందరినీ డిమిషన్ ఇచ్చి మన కిట్ బ్యాగ్స్ మన సంబంధించిన బిఎల్ఓస్ శ్రీరాంపూర్ మండల బిఎల్ఓస్కు అప్పగించబడినది. బిఎల్ఓస్ తప్పకుండా ఆ బ్యాగ్లో మాత్రము ఆ కిట్ ద్వారా తమ తమ దగ్గర ఉన్న ఫామ్స్ కానీ తమ ఉన్న పోలింగ్ లిస్ట్ ఫోటో లిస్ట్ అందులో పెట్టుకొని ప్రతి ఒక బిఎల్ఓ వాళ్ళ కేంద్రాల్లో తప్పక ఒకసారి ఉండాలని నేను కోరుతున్నాను.